అంటే నూరేళ్ల పంట. ప్రతి ఆడపిల్ల కలలు కనే బంగారు జీవితం. అపురూపంగా పెంచుకున్న ఆడపిల్ల అత్తవారింట్లో ఏ కష్టాలు పడకూడదని మగపల్లి వారు అడిగినది ఏదీ కాదనకుండా స్తోమతకు మించి చేస్తారు ఆడపిల్ల వాళ్ళు. పెళ్ళంటే తప్పట్లు, తాళాలు, తలంబ్రాలు కాదు, ఇంకా చాలా ఉన్నాయి. వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య కాదు, రెండు కుటుంబాల మధ్య అని చెప్పే ఒక తంతు. 5 రోజులు పెళ్ళైనా, 3 రోజులు వివాహమైనా, ఒకే రోజు, ఒకే పూట, ఒకే గంట పరిణయమైనా, ఎలా జరిగినా పెళ్ళసలు లక్ష్యం వధువు వరులు సుఖ సంతోషాలే. అందరి బంధువుల సమక్షంలో పెద్దల ఆశీర్వచనాలు, దీవెనలతో ఇద్దరూ ఒక్కరిగా మారిపోయారనే గుర్తింపు కోసమే. స్త్రీ పురుషుల మధ్య శారీరక, మానసిక, ఆర్థిక, సామాజిక సంబంధాలను ఏర్పరిచి సామాజిక సంప్రదాయం, ఒప్పందం పేరే పెళ్లి. పెళ్లి రోజు వాతావరణ పరిస్థితులు కూడా నూతన వధువు వరుల భవిష్యత్తును నిర్ణయిస్తుందని మన పెద్దల నమ్మకం. అందులో భాగంగానే పెళ్లి రోజు వర్షం పడితే జీవితంలో ఏం జరుగుతుంది, దీనిపై మన వాళ్లకు ఎన్నో బలమైన విశేషాలున్నాయి. పెళ్లి రోజు వర్షం అందరికీ పడదు, అది ఎవరికో ఒక్కరికి అలా జరుగుతుంది. ఇంతకీ పెళ్లి రోజు వర్షం పడితే కూడా అదృష్టమేనట. ఆ ఇద్దరి దంపతుల మధ్య సంబంధాన్ని, అలాగే లైంగిక సంబంధాన్ని బలపరుస్తుందని నమ్మకం. అలాగే సంతాన సాఫల్యానికి ఇది సూచకంగా వస్తుందని నమ్మకం. అందుకే పెళ్లి రోజు వర్షం పడినప్పుడు చాలా మంది దంపతులు ఎగిరి గంతిస్తారు. నిజానికి పెళ్లి చేసుకోవాలన్నా, చేసుకున్న పెళ్లి నిలవాలన్నా నమ్మకం ముఖ్యమంటారు. అయితే అసలు పెళ్లి చుట్టూనే బోలెడని నమ్మకాలున్నాయి. ఇక వివాహం అనంతరం అత్తవారింటికి వెళ్లేటప్పుడు పెళ్లి కుమార్తె ఏడవడం కూడా ఒక సంప్రదాయంగా వస్తుంది. తల్లిదండ్రులను వదిలి వెళ్లే క్రమంలో ఏడవడం పెళ్లి కూతురికి సహజం. రష్యా సంప్రదాయ ప్రకారం పెళ్లి కూతురు ఎంత గట్టిగా ఏడిస్తే అంత అధికంగా సుఖపడుతుంది. బంధువులందరూ గౌరవిస్తారు, స్నేహితులు మెచ్చుకుంటారు అనే నమ్మకాలు ఉండడం వలన అలాంటి సంప్రదాయాలు పాటిస్తూ ఉంటాం. స్కాట్లాండ్లో కొన్ని ప్రాంతాలలోని వధువుని చెట్టుకు కట్టేసి ఆమె మీదకు రకరకాల వస్తువులు విసిరేస్తారు. వాటన్నింటినీ తట్టుకుంటే ఆమె వైవాహిక జీవితంలో వచ్చే కష్టాలను తట్టుకోగలదట. జర్మనీలో బంధువులంతా గాజు పింగాణి సామాన్లు తెచ్చి వధువు వరులకు బహుమానంగా ఇస్తారు. వారు వాటన్నింటినీ పగలగొట్టాలి, అప్పుడు దుష్టశక్తులన్నీ పారిపోతాయట. వారి కాపురం సజావుగా సాగుతుందట. కెన్యాలో వరుడు పెళ్లికి ముందు 1 నెల రోజుల పాటు మహిళల దుస్తులు వేసుకోవాలి. దానివల్ల స్త్రీల సమస్యలు అర్థమవుతాయని, వాటిని అర్థం చేసుకుని ప్రేమగా చూసుకుంటాడని అర్థం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని హెల్తీ అండ్ బ్యూటీ టిప్స్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.